హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం విజిట్ చేసే టెంపుల్ వచ్చేసరికి కృష్ణా జిల్లా మోపిదేవి అనే గ్రామంలో మేం చేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ కృష్ణా జిల్లా గానీ పశ్చిమ గోదావరి జిల్లా గానీ ఈ ఏరియాస్ లో వచ్చేసరికి పెళ్లిళ్ళు అవ్వకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, కాలసర్ప దోషాలున్నా, రాహుకేతు దోషాలున్నా, ఇలాంటి దోషాలకి పరిహారం కోసం కూడా ఈ టెంపుల్ అయితే చాలా మంది విజిట్ చేస్తారు. ఇది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ఈ టెంపుల్ కి ఎలా చేరుకోగలం, అలాగే ఈ టెంపుల్ హిస్టరీ, ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తెలియజేస్తాను. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. గాయస్, ఇంకా మనం టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ మనకి రోడ్ రవాణాకి వచ్చేసరికి మీకు విజయవాడ నుంచి 60 కిలోమీటర్లు, మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్లు అయితే ఈ ఊరైతే ఉంటుంది. అంటే ట్రైన్స్ కి వచ్చే వాళ్ళు అయితే గనక మీకు నియర్ బై రైల్వే స్టేషన్ అంటే మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్లు మీకు నియర్ బై కాబట్టి మచిలీపట్నం దాకా మీరు ట్రైన్ దాకా వచ్చి అక్కడ నుంచి మీరు ఆటోస్ బస్సెస్ ద్వారా కూడా ఈ టెంపుల్ అయితే చేరుకోవచ్చు. మీరు డైరెక్ట్ మీ ఓన్ వెహికల్ లో రావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇస్తాను, మ్యాప్స్ యూజ్ చేసుకుని వచ్చేయచ్చు. గాయస్, టెంపుల్ హిస్టరీకి వచ్చేసరికి అసలు స్వయంభూగా వెలిసిన ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎలా వచ్చాడు అని తెలుసుకుంటే, సనకసానందులు శివ దర్శనం కోసం కైలాసానికి వెళ్తే అక్కడ కుమారస్వామి వాళ్ళని అపహాస్యం చేస్తాడు. అలా అపహాస్యం చేసిన కుమారస్వామిని పార్వతీదేవి మందలించడం అయితే జరుగుతుంది. తన తప్పు తెలుసుకున్న కుమారస్వామి పశ్చాత్తాపంతో, నేను తపస్సు చేసుకోవడం కాయి నేను భూలోకం అయితే వెళ్తున్నాను అని చెప్పేసి పార్వతీదేవికి చెప్పి ఈ మోపిదేవి అనే గ్రామంలో కుమారస్వామి సర్పరూపంలో ఒక పుట్టలో అని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అటువైపుగా వెళ్తున్న అగస్య మహర్షికి శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రం ఈ పుట్ట నుంచి రావడం అగస్య మహర్షి గమనించి ఈ పుట్టలో ఏముంది అని తన దివ్య దృష్టితో అగస్య మహర్షి చూడగా కుమారస్వామి మొదటిగా అగస్య మహర్షికే దర్శనం అయితే ఇస్తాడు. అలా మనకి అగస్య మహర్షికి మొదటిసారిగా కుమారస్వామి దర్శనం అయితే ఈ ఊర్లో అయితే జరిగింది. ఆ తర్వాత కాలగర్భంలో ఈ పుట్ట అనేది కనుమ అవగా కొన్ని సంవత్సరాల తర్వాత కుమ్మరి వృత్తి చేసుకునే పర్వతాలు అనే ఒక వ్యక్తికి కలలో స్వామివారికి అనిపించి నేను ఈ పుట్టలో ఉన్నాను అని చెప్పి తెలుపుగా తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని ఆ పుట్ట తవ్వి చూడగా స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఆ పుట్టని ఇంకా కదిలించకుండా అలా ఉంచి లింగ ప్రతిష్ట అయితే చేయడం అయితే జరిగింది. ఇలా మొదటిసారి లింగ రూపంలో సర్పరూపంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే ఇచ్చాడు. ఇప్పుడు మనం దర్శనించుకునే లింగ స్వరూపం కూడా అప్పుడు ప్రతిష్ఠించిన ఆ విగ్రహమే. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చరిత్ర అయితే ఇది. గాయస్, ఇంకా మనకి ఇక్కడ నిత్యాన్నదానం పథకం కూడా ఉంది. సో ఇప్పుడు భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదం అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ కాబట్టి మనకి ప్యాకెట్స్ లో ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు. ప్రసాదాల కౌంటర్ కూడా ఉంది. తలనీలాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళకి గుడికాడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో రూమ్స్ అయితే, ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి తలనీలాలు అయినా మొక్కుబళ్ళు అయినా ఇక్కడే ఇచ్చుకోవాలి. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాను. గాయస్, ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి నేను మొత్తం మా ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.